ఏపీ అసెంబ్లీ సమావేశం కొనసాగుతోంది, లైవ్ ద్వారా చూద్దాం. ఏర్పాటు చేయటం అయితే ఇవి చేయడానికి అధ్యక్ష ఫైనాన్షియల్ విషయం వచ్చాకే మున్సిపాలిటీస్ వాళ్ళ ఓన్ ఫండ్స్తోను మరియు అమృత స్కీమ్లో స్మార్ట్ సిటీ స్కీమ్లో 14th ఫైనాన్స్ స్వచ్ఛ భారత్ కొన్ని స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ గ్రాంట్స్ ఎస్ఎఫ్సి ఎస్సీ సప్లాను ఎస్సీ సప్లాను ఎక్స్టర్నల్ సోర్స్ తీసుకుంటే వరల్డ్ బ్యాంకు ఏడిబి ఏఐవి ఈ సోర్సెస్ ద్వారా ఈరోజు మౌలిక వసతులన్నింటినీ డెవలప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఈ యొక్క 4 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు 4172 కోట్ల వరుసని కంప్లీట్ చేసింది. తర్వాత అమరావతి రాజధానితో కూడా తీసుకుంటే 57159 కోట్ల వరుస ఈరోజు జరుగుతూ ఉండే అధ్యక్ష. అదేవిధంగా 4071 కోట్లకి కమిట్మెంట్ అయ్యి వర్క్స్ టేకప్ చేయబోతున్నాం. ఇవి కాకుండా 37,323 కోట్లకి ప్రపోజల్ ఉన్నాయి. మొత్తం తీసుకుంటే 1,02,26,726 కోట్లకి కంప్లీట్ అయిపోయినాయి. కానీ ఆన్ గోయింగ్ కానీ ప్రపోజల్ కానీ వర్క్స్ ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఈ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ టేకప్ చేసింది అధ్యక్ష. ఇందులో కంప్లీట్ అయిన వర్క్స్ తీసుకుంటే జేఎన్ఎన్ఆర్ కింద వాటర్ సప్లై సివరేజీ రోడ్స్ డ్రైన్స్ 1,449 కోట్లకి కంప్లీట్ చేశాం. అదేవిధంగా 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఎస్సీ ఎస్టీ ద్వారా వాటర్ సప్లై రోడ్స్ డ్రైన్స్ 2,307 కోట్లు కంప్లీట్ చేశాం. ఎల్ఈడి లైట్స్కి 220 కోట్లతో కంప్లీట్ చేశాం. అదేవిధంగా జనరల్ ఫండ్స్ ద్వారా 195 కోట్లు కంప్లీట్ చేశాం. అవి కాకుండా ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ తీసుకుంటే అమృత స్కీమ్లో 3,762 కోట్లతో వాటరు సివరేజీ స్టామ్ వాటరు పార్క్స్ డెవలప్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా స్మార్ట్ సిటీలో ఈరోజు జీవీఎంసి కాకినాడ తిరుపతి అమరావతికి 6,420 కోట్లతో ఈరోజు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వటానికి స్మార్ట్ సిటీ ప్రోగ్రాం జరుగుతుంది అధ్యక్ష. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంటు తన ఓన్ ఫండ్స్తో శ్రీకాకుళం ఏలూరు ఒంగోలు నెల్లూరు కర్నూలు అనంతపురంలో 594 కోట్లతో స్మార్ట్ సిటీ ప్రోగ్రామ్ని టేకప్ చేసి క్వాలిటీ గుంటూరు విజయవాడలో 1 విజయ ఫైనాన్షియల్ అసిస్టెన్స్తో 1,364 కోట్లతో సివరేజీ స్టామ్ వాటర్ 2 వర్షాలు జరుగుతున్నాయి అధ్యక్ష. అదేవిధంగా హడ్కో లోన్తో నెల్లూరులో 1,137 కోట్లతో వాటర్ సప్లై సివరేజీ వర్క్ జరుగుతుంది. మున్సిపల్ విజయనగరం బజ్జేలు మార్కాపురం కాకేటూరులో 856 కోట్లతో వర్క్స్ జరుగుతున్నాయి అధ్యక్ష. అర్బన్ హౌసెస్ పేదలు నిరుపేదలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉండారో వాళ్ళందరినీ హౌసెస్కి అప్లై చేసుకోమంటే 9 లక్షల మంది అప్లై చేశారు అధ్యక్ష. ఇందుకు గాను 681,000 మందికి హౌసెస్ శాంక్షన్ చేశాం. అందులో ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉంటాయో వాళ్ళకి 1,81,000 కట్టేటట్టుగా